trebuie până acum. Ieri e încă na, o casă are un time ca ce patrici să adu. Ule, sarpanj ca na tir ca un tăt gani, an că tir în lezra. An jute na, acum manta ut ca tandra. Alo? Încă na nu bat tu ma ce e tu na, e tu na. ఏందే ఈ ముక్క ముక్క వాసన దీన్ని బయట కట్టలేసుకపోతున్నా అనుకుంటున్నావు నువ్వు ఏంటి మా దోస్తుల ముందర ఎన్నిసార్లు ఇచ్చేది పోతుందో తెలుసా అరే బట్టలు సరిగా ఆరకపోతే ముక్క ముక్క వాసన వస్తాయి రా అదే నేనేం చేస్తారా ఇది ఇదేం చెప్పు ఆ చెప్పి చెప్పి ఆటకత్తుంది తప్ప నువ్వు మాత్రం మారావు కదా దున్నపోదిన వర్షం మాట్లాడి చేస్తావు అరే దున్నపోదు గిన్నపో సక్క మాట్లాడి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఆ నా ముందే చెడ్డి లేకుండా తిరిగినావు నీ నన్ను దున్నపోదు అంటావురా ఆ మీ అవ్వనేమో బండెడు బట్టలేస్తుంది ఇంత సర్ఫ్ పెడుతుంది ఆకాడికి నా ఇంట్లో సర్ఫ్ వేసి ఉతుకుతున్నా నీకు ఇంకా కంఫర్ట్ వేసి ఉతుకాలనా రా బట్టలు పాగలే మాట్లాడతావు నువ్వు పాగలు బిగలు అని చెప్తున్నా బీవులేపడకు మా బాబు దోస్తు నవ్వుకుంటున్నా ఎవరు ఉన్నాను పాగలా నీకి అరే నేను కూడా నా దోస్తు కొడుకు అని ఓపికే పడుతున్నా ఇన్ని సంవత్సరాల నుంచి బట్టలు ఉతుకుతున్నా ఏనాడన్నా పైసలు ఇచ్చిందా బట్టలు ఉతుకానే అని అన్నానా నేను చెప్పు నువ్వు ఒక్కొక్క మాట ఎక్కువ మాట్లాడుకో నాకు బీఫ్ డౌన్ అయితే నాకు బీఫ్ లేపడానికి చెప్తున్నా మాట మంచిగానే ఉచ్చకపో నెయ్యాల్సిన ఇంటికి రాకుండా ఉచ్చకపు దొబ్బే పీకో దొబ్బేస్తాం దొబ్బేస్తాం ఇకా నుంచి బట్టలు మీ ఓళ్ళు ఉస్తారో చూస్తాం కూడా చూసుకోపో పీకో బా ఓ రాక్ష ఎత్తున్నాం చూస్తా చూస్తా మీరేమున్నా పొద్దుగాల పొద్దుగాల అతని తొల్లు ఒళ్ళు పెట్టుకుంటూ ఈ బట్టలన్నీ ఎవరు ఉతుకుతారా ఊకరాని ఆమె మొన్ననే నీ ముందర ఇచ్చిన పైసలు ఒక్కనే సావురా అను ఉండు ఈ కమిలిపోయిన చేతులను చూడ నీకేనాయ నేను ఇంకా బతుకున్నది నిన్న ఈ వయసులో కష్టపెట్టుడు నా కళ్ళతో చూసే కంటే ఆ దేవుడు నన్ను గుడ్డని వేసిన మంచి గుట్టుడే గంతగారం ఎందుకు బాధపడుతున్నావురా నువ్వు సగం నేను సగం ముతుకుదాంతి నీ అబ్బా అట్టికి మోషన్ అయితే కదనే ఏందిరా ఇంకా బాధపడుతున్నావా నేనేం బాధపడతలేనే మావకి ఇట్లైనా సహాయపడుతున్నా నాకు నేను సంతోషపడుతున్నా మరి ఇట్లా బట్టలు ఉత్తుదాను రా శరీని దా బట్టలన్నీ అయిపోయినాయి నువ్వు ఆరే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా సరే కానీ నేను బట్టలు ఆరేస్తా ఇంటికాడ భూకూర అండలేదు మళ్ళీ అండలేదు అని నన్ను తిడితే మాత్రం ఊకుండా అబ్బా నేను ఆకలి కాగానే తెలిసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇంకా నన్ను మానేవి అన్నప్పుడు జ్ఞానం ఉండద్దా ఆ బట్టలు ఆరాయి దండం పెడతా నువ్వు అండుపో నేను బట్టలు రాసే తప్పో పీకో రాజుగా నువ్వేంద్ర బట్లారెత్తును ఏమైందిరా ఎక్కడ అట్లా అవుతుందిరా మామ ఉతికిన బట్టలు ఉతికి ఈ ఎంకటన్న అందరికి దమ్కీర్తుండ్రా సప్రాక్ వాషింగ్ మిషన్ కొని మనం తిక్క ఊరుతుంది ఇది వాషింగ్ మిషన్ కొనే వాషింగ్ మిషన్ ఎంత ఉంటుందిరా అది కొంటావు ఇప్పుడు మీ ఇంట్లో టీవీ లేదు కనీసం సీలింగ్ ఫ్యాన్ కూడా లేదు నువ్వు ఇంకా వాషింగ్ మిషన్ కొంటావా ఏదో జోక్ వేసేసి రా వదిలే
తోడు ఐడియా మస్తు ఉందిరా. కానీ ఫెసిలిటీ అవుతావురా. ఎంత అవుతుందిరా దానికి? మా అంటే ఓ 40,000 అయితే కావచ్చు. 40,000? అరే అరే నీ దాన్ని పెడతారా? ఇప్పటికే 40,000 ఇప్పించిన నాతో నాదురి అరే బీజరావా. సరే బా ఇప్పిద్దాబాగిడి నీకు ఇచ్చిన బట్టలు ఉతకలేకనే నాకు అట్టస్తుంది. మళ్ళా నీ మా ఇంట్లో ఒక వాడుతున్నావురా. నీ అవ్వ నువ్వు వేలాడుతుంది బట్టలు ఉతకాల్సిన అవసరమే లేదు. నీ కొడుకు వాషింగ్ మిషన్ కొనుక్కుండే. వాషింగ్ మిషన్? ఎంత ఉంటదిరా? ఎంత ఉంటదిరా? ఎంత ఎంత ఉంటుందే? 40,000 అంతే అంతే. 40,000? రెండు గుంటలు అమ్మినా గానీ 40,000 రావు. ఎక్కడికి తెస్తావురా? దానికి భూ అమ్ముడేందుకు? ఆల్రెడీ మేము బాకీ తీసుకొచ్చినాం. తెచ్చేసి నా 40,000 అయ్యా తెచ్చి తెచ్చి బాకీ తెస్తారే. కట్టి కట్టి వచ్చిన మళ్ళా బాకీ తెచ్చినాను వాడి. ఆ బాకీ వాళ్ళు తెరుస్తారా? నువ్వు నన్ను ఒర్రియాకు. నేను చెప్పినట్టు తర్వాత నువ్వేం చెప్తే నేను అడ్జెత్తా. సరేనా? మన ఊర్లో ఇప్పుడు ఒక జతకి ఎంత తీసుకుంటారు ఉతికితే? ఒక 20 రూపాయలు తీసుకుంటారు అంగిలా. మనం 15 రూపాయలు తీసుకున్నాం అనుకో, అట్లా ఒక గంట ఉతికినాం అనుకో, 20 జతలు ఉతకచ్చు. అంటే 20 జతలకు 160 రూపాయలు. అంటే అట్లా కనీసం 8 గంటలు ఉతికినా 2,400 రూపాయలు. అదే నెలకు 72,000. సంవత్సరానికి 8,64,000. 8,64,000? నావా మొదలగిట్టి చెప్తా కొడుక, నిన్ను తిడుతున్నారా? నా బంగారు కొండ అన్ని నా బుద్ధిలో వచ్చినాయి. నా కొడుకు మళ్ళీ ఆటో ఎందుకురా? ఏమో ఇంట్లో సైకిల్ పెట్టుకోని, పసాన్ దగ్గర సైకిల్ ఉంది, ఆ సైకిల్ మీద పెట్టుకురా పోని. ఆటో కిరాయి పడుతుంది, మన పడుతుంది. అట్లా 5,000 బొక్క అయితే సరేది. నువ్వు కోన్ రైడ్ వచ్చినా పోదాం. కోన్ నువ్వు తెస్తావు, కొబ్బరికాయ తెస్తావు. సందుకులు 20 రూపాయలు ఉన్నాయి కొండవు. ఏమిటిందిరా నీకు? నా మీద ఉంచి నీ జట మొఖం కగ్గిదా. ఎలాని పడ్డా అనుకో, ఘోరంగా ఉంటుంది. ఈ అబ్బారే 40,000 పెట్టి వాషింగ్ మిషన్ కొన్నావు, తొక్క 400 భయపడేవిందిరా. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు బావా? నువ్వైతే గిరాకీ తప్పి నీకు మంచి కమిషన్ ఇప్పిస్తా. ఎంత వాషింగ్ మిషన్? బావా కింద పడ్డ రఫల్ అయితే వాళ్ళే. అరే కంపెనీ వాడికి తెలియదు ఆ మనసు తిక్కలో ఉంటుందని, అందుకే దీన్ని ప్యాక్ చేసేటప్పుడు పక్క పని థర్మోకోల్స్ ఇట్టుతారు. ఏంగా దీనికి కరెక్ట్ కరెక్ట్ బావా. మస్తు 40,000 పెట్టిన అడిగా. ఇగో ఆసిన్ మిషన్ కి పసుపు పెట్టాలి. అవసరం లేదు. ఈ బొట్టు పెడతా, బొట్టు వాడి మళ్ళీ బట్టలు ఖరాబా? ఏం కాదు, పోందీరా సెంటిమెంట్ అది. బొట్టు పెట్టుడు, కొబ్బరికాయ కొట్టాలి. అవా కొబ్బరికాయ కొట్టే. కొబ్బరికాయ కొడితే పైసలు బొక్క. నేను చెప్పలేదు జీన్స్ ఎట్ పోతాయి అది తెలిసేవా? పెడుతున్నా బా, పెడు. బావా ఇవో దొడ్డునేవో సన్న ఉన్నాయి, అలా పడతలేదు. చెయ్ అవి అనుమా పోయితున్నా, అన్ని సెట్ వేసిపోతాడు. ఓ ఎట్లుంది ఆ మిషన్? అదే రాజుగా, ఈ వాషింగ్ మిషన్ కొన్న విషయం నాకు చెప్పవారా? అంటే ఇక నువ్వే అచ్చి పిడిచ్చుగా బాబాయ్. సరే కానీ ఇక్కడ 6 ఆంప్స్ ఉంది, ఇక్కడ 16 ఉన్నది. ఇది సెట్ కాదురా, ఇంకో బోర్డ్ ఫిట్ చేయాలి. ఇక్కడ పెట్టు బాబాయ్. ఆ వైర్ తెచ్చుకోవాలి, వైర్ కూడా తెచ్చుకోవాలి దీనికి. సరే కానీ దీనికి లీల్ ఎట్టరా మరి? తెస్తాం. బాకెట్లు ఉన్నాయా? బకెట్ దొరికిపోతావా? అరే
దీనికి ఇన్ను లేటు అవుట్ లేటు ఉంటదిరా. ఇంట్లోకి నీళ్ళు వస్తుంది అలాగే పోతుంది. దీనికి ట్యాంక్ కావాలి, పైపులు కావాలి, దీనికి ఇక్కడ ట్యాప్ కావాలి, వాషింగ్ మిషన్ ట్యాప్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ దీనికి నీళ్లు కావాలి మళ్ళీ ట్యాంక్లకు. భయం ఉన్నాయా మీకు? ముత్తుగా ఉంది, ఆంజలేస్తాం రోజు వాటర్. ఆడికెళ్ళినా? ఆడికెళ్ళంటే అరే ఆడ మోటార్ పెట్టుకోవాలి మళ్ళీ. ఆ మోటార్ కనెక్షన్ ట్యాంక్లో పోతుంది, ట్యాంక్లోకి నీళ్ళు కట్టుది. ఇప్పుడు బట్ట ఉతికే దానికి గిన్నెగానే ఎందుకు బాబాయ్ నాకు అర్థం? అయ్యో ఎది కాదు, ఇంకా మర్చిపోయినా. ఇప్పుడు ఎందుకు చూసిన వాళ్ళ నీళ్ళు వేస్ట్ వాటర్ పోయేది, ఇడికెళ్ళి ఆడలేక ఎల్టేసి మొత్తం పలుకొట్టి పైపు వేయాలి. నువ్వేది బా నీ ఉత్తర 40 వేలతోనే అయిపోతాను. నాకేం తెలుసు రా ఇవన్నీ ఉంటాయని. మినిమం 29-30 వేలు అయితే రా. ఎంత? 29-30 వేలు అయితే రా. ఇదో అవన్నీ కాదు, నాకు నీ దగ్గర లెక్క నాకు ఎంత చెప్తా కరెక్ట్ చెప్పు. అంతే నేను బయట కాదా? సరేరా గుత్త లెక్క 25 వేలు ఇచ్చాయి, మొత్తం పని చేసి పెడతా. పోయి సామాన్ తీసుకురాపో. పక్క రాసి ఇప్పుడు తెచ్చుకోబోరి బా. అరే ఇప్పటికే 2 సార్లు ఇచ్చిండ్రా, మళ్ళీ నాతో నాదురా బాబా. ఇది ఫైనల్, ఇది కట్టుకొని పుణ్యంగా కట్టుకో. నీ దండం పెడతా ప్లీజ్ 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 ప్లీజ్. ఎప్పటి నా లైఫ్ లాగా ప్లీజ్ ప్లీజ్ బా 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 నా ముఖం చూడు బా ప్లీజ్. సరే మిషన్ ఏది కూగింది తెలుసా? ఇవి పెట్టునేరా? ఎప్పుడు పెట్టినవి? ఈ అబ్బా డ్రమ్ము ఖరాబ్ అయితేనే కంపెనీ వాడు పెడతాడు వెనక. ఇవి వీక్ మనం స్టార్ట్ చేయాలి. మన అంజు బాబా ఏది కూరుకుండ్రా? ఈ ఆయన తల దిక్కులు అటుకు భయపడిపోయాను. నువ్వు ఆంజే చేస్తుంది ఇప్పుడు ఆంజే ఆంజే ఇప్పుడు రాజు ఆ సినిమిషిని మంచి గుర్తుకుతుందిరా బట్టలు. ఊళ్ళోళ్ళయి పక్క ఊరోళ్ళయి ఆడకట్టు ఇయకట్టి అన్ని తెచ్చి మనే ఉతకాలరా. నువ్వు చూడు మన ఆడకట్టలు మొత్తం నేను ఎగ్గిరాక పట్టుకత్తా, సిమ్ముడే రేపడుతుంది. సరే పట్టుకరాపు. వాసన రా పిడితే ఇంకా అదే గలీజ్ ఉంటది. పో 200 లేపోన్నాడు. పో అరే రాజు బట్టలు బాగా కనబడుతున్నాయి, గిరాక్ బాగానే వస్తుంది. ఏదో దేవుని దయారా, ఇంకా భగవాన్ తెలియదు కదా మనం బిజినెస్ స్టార్ట్ చేసింది. పర్లేదు ఇప్పటికైతే. సరే కానీ నా బట్టలు ఊరుకోవాలి. పైసలు రా. ఏందిరా మనం చిన్నప్పటికెళ్ళి షెడ్డి సోపతి, నువ్వు అసలు నన్ను పైసలు అడుగుతావా? అరే నా దగ్గర పైసలు లేకనే అప్పు తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిండ్రా, గది కోసం కొంచెం. అవురా మీ ఇంటికాడ ఇస్త్రీ పెట్టలే అని మా ఇంటికాడ చెన్నిసాలు వేసుకోలేరా? అప్పుడు నేను పైసలు అడిగినా మా ఇంటికాడ కరెంటు బిల్లు ఎంత కాలిన అప్పుడు తెలియదా నీకు? సరే దీపో. అరే ఏమనుకోకు. సరే ఏమనుకో.
గంగవ్వా నా బట్టలు ఇండుడా ఇదిగా రాజు ఒక సూరవ ఊరుకొద్దట బట్టలు ఇత్తికిచ్చే కదా ఆయన ఇటుచ్చే ఇగో అది చీరలో ఈ జాకెట్లు మొత్తం 150 రూపాయలు ఏవప్ప తక్కువ ఏంటి 10 రూపాయలు తక్కువ చేసిన నేను పట్టుకొని పెద్ద బిల్లింగ్ కడతా నా వత్తందా మీకు మీకేమైనా జబ్బర్లు వచ్చినా మిషన్లు అయితే మిషనే పింటే నువ్వు నీటికాడ రోడ్ లేకపోతే అచ్చి మా ఇంటికాడ పప్పు దొరు రుబ్బుక పోయినవు పెండి కోతానంటే చీరలు కట్టుక పోయినవు అప్పుడు నాకేమైనా పైసలు ఇచ్చినా అవే నువ్వు అవన్నీ దవుడు అవసరమా ఇగో తీసుకో పైసలు మొత్తానికి ఈతనే పా ఆయన ఎక్కనే పా మీ ఎక్కనే పాయే ఊళ్ళో దగ్గర విండు అద్దుమన్నారు ఇక పోతానే తీరా నీ దెబ్బలు అన్ని వచ్చినాయి జవిడికలు వేసి నువ్వు అయితే మళ్ళా సీరలు నేను చింపబోదని పేరు రాజుగారు కాదు ఓ రాజన్న ఉన్నావానే చెప్పురా ఇగో ఇంక బట్టలు ఉతికిపెట్టే రేపు పొద్దుగాల కరీంనగర్ ఇంటర్వ్యూ ఉంది మంచిగా ఉతికిపెట్టు నీకు పైసల గురించి ఫస్ట్ చెప్పాలి లేకపోతే కిరికిరి అవుతాడు ఎన్ని బట్టలు రా ఆరన్న ఆరా 90 రూపాయలు అయితే ఇక నువ్వు పొద్దున అంటున్నావా 100 రూపాయలు సరే అన్న కొంచెం మంచి ఉతికి పెట్టు ఏ నీ కొత్త రా ఇయో దుమ్ము బాగుందిరా పొద్దుగా వెళ్తా మరి రా వాషింగ్ మిషన్ ఏదైనా క్లీన్ చేస్తుందా మీ ఇంట్లోకి వెళ్ళి ఏది తెచ్చినా మంచి తెల్ల క్లీన్ చేస్తారా పోయి పట్టుకురా పో పైసలు పట్టుకురా పైసలు పట్టుకురా రాంగా మీ అమ్మ నీ వాళ్ళు అరే ఈ పొర ఊకన సతాయించకు వేసినా పో పైసలు తెలుసా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కిట్ట 100K జల్లు కొట్టేస్తే నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియో కోసం చిన్న సెట్ ఇంకోటి తయారు చేస్తున్నాం సో తొందరగా వచ్చేస్తుంది లాస్ట్ వీడియోలో బిట్ కాయిన్ వీడియో అంత ఇన్నోవేటివ్గా కొంత కాన్సెప్ట్ నచ్చినాం ఒక 100K కొట్టడం అంటే కొట్టలేకపోతే సెకండ్ పార్ట్ తీయలేకపోయినా ఇది మాత్రం దీన్ని కొడతారు ఇది దీన్ని మాత్రం కంపల్సరీ కొట్టుర్రి ఇమ్మీడియట్గా ఒక క్రేజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది యా చందు హౌ ఇస్ ది ఎక్స్పీరియన్స్ అంటే మనం కొత్తగా కొత్తదనంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం వీడియోల మీద ఓకే అంటే ఎవరు ట్రై చేస్తున్నాం ఓకే కొంతమందికి రీచ్ అవుతలే కానీ తెలిసిపోతుంది వాళ్ళకు కొత్త పద్ధతిని వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అని మనకు పుషప్ అయితే ఇంకా మంచి మంచి వీడియో వస్తాయి యా 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 సో కంపల్సరీ లైక్స్ కొట్టురి 100K పడుతూనే సప్పని ఇంకో వీడియో వచ్చేస్తుంది ఏ కొడతారు వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొడతా కొడతీరి బాయ్.